సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈయన దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలుస్తున్నారు. తన కుటుంబానికి 5,785.28 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. అందులో చిరాస్తుల విలువ 5,598.65 కోట్లు కాగా, స్థిరాస్తులు 126.63 కోట్లు, ఇక అప్పులు 1,38,00,000 పేర్కొన్నారు. స్వతహాగా డాక్టర్ అయిన చంద్రశేఖర్ అమెరికాలో వైద్య వృత్తితో పాటు వివిధ వ్యాపారాల్లో సక్సెస్ అయ్యారు. సోమవారం ఆయన భారీ ర్యాలీగా వెళ్లి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ తన నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. అనూహ్యమైన ప్రజాస్పందన వచ్చిందని, వాళ్ళందరికీ రుణపడి ఉంటానని అన్నారు చంద్రశేఖర్. తెనాలి మండలం బురిపాలెనికి చెందిన చంద్రశేఖర్ తండ్రి వ్యాపార రీత్యా నర్సరావుపేటలో స్థిరపడ్డారు. చంద్రశేఖర్ 1993-94లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ లో ర్యాంక్ సాధించి హైదరాబాద్ ఉస్మానియాలో సీట్ సాధించారు. తర్వాత మెడికల్లో పీజీ చేసేందుకు అమెరికా వెళ్లారు. అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగిస్తూనే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అమెరికాలో వైద్య విద్యా అధ్యాపకుడిగా, ఫిజీషియన్ గా పనిచేశారు. విద్యార్థుల కోసం యూ వరల్డ్ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సింగ్, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్ విభాగాల్లో సైతం అమెరికాలో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఏర్పాటు చేశారు. అమెరికా ఫిజిషియన్ అసోసియేషన్లో సభ్యులుగా పలు సేవలను అందించారు. పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవల్ని అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. పల్నాడు ప్రాంతంలో ప్రజల తాగునీటి సమస్యల్ని తెలుసుకున్న ఆయన 120 బోర్వెల్స్, ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. తెనాలి మండలం బుర్రిపాలెంలోనూ ఉచిత ఆర్వో ప్లాంట్లను నెలకొల్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విద్యా సేవలు అందిస్తున్న పలు సంస్థలకు సాయం అందించారు. 2014లోనే టీడీపీ నుంచి నర్సరావుపేట లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు చంద్రశేఖర్. 2014-2019లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో ఆయన కొంతకాలం వేచి ఉన్నారు. తన వ్యాపారాలకు ఇబ్బంది అవుతుందని కొన్నాళ్లు విరామం ప్రకటించారు గల్లా జయదేవ్. ఆయనే పోటీ చేస్తారంటే కొత్త అభ్యర్థిని చూడాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ గల్లా జయదేవ్ వైదొలగడంతో పెమ్మసాని చంద్రశేఖర్ కు సీటు ఖరారైంది. ఇన్నాళ్లు వేచి ఉన్నందుకు అవకాశం దక్కిందని విశ్లేషకులు అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.